హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బానస్వి కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ పొంగలి. మనం అప్పుడప్పుడు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదంగా ఇస్తూ ఉంటారు కదండి, మరి అలాంటి పొంగల్ని మనం ఇంట్లోనే అంతే టేస్టీగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, హెల్దీ టేస్టీ పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, పదండి. ముందుగా దీనికోసం 1/2 కిలో బియ్యం, 1/2 కిలో పెసరపప్పును తీసుకుని రెండింటిని ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇక్కడ నేను సన్న బియ్యాన్ని తీసుకున్నాను, కావాలంటే దొడ్డు బియ్యాన్ని కూడా వాడుకోవచ్చు. ఈ పెసరపప్పు బియ్యాన్ని నీటితో 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని కాస్త వేడెక్కనివ్వాలి. ఇందులో 4 చెంచాల పూస నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కాక 20 మిరియాలను వేసుకోవాలి. మిరియాలు మన ఘాటుకు తగ్గట్టు కాస్త ఎక్కువ తక్కువ వాడుకోవచ్చు. తర్వాత ఇందులో 1 ఇంచు అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 4-5 పచ్చిమిర్చి చిలికలను కూడా వేసుకుని కాస్త వేపుకోవాలి. తర్వాత 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకుని అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా కాస్త వేగనివ్వాలి. ఇందులో మన రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కళ్ళుప్పు వాడుతున్నాను, లేదంటే నార్మల్ ఉప్పు కూడా వాడుకోవచ్చు. ఇలా దోరగా వేగిన మన పోపులో ముందుగానే కడిగి శుభ్రం చేసుకున్న పెసరపప్పు బియ్యాన్ని కూడా వేసి 2-3 నిమిషాలు వేగనివ్వాలి. పెసరపప్పు బియ్యం ఇలా వేగటం వల్ల మన పొంగలికి చక్కని రుచి వస్తుంది. ఇప్పుడు ఇందులో 1.5 లీటర్ నీటిని కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ ఫైనల్ గా ఒకసారి చక్కగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. పొంగలి ఉడికిపోయి ఉంటుంది చూద్దాం. మూత తీయగానే కమ్మని వాసన వస్తుందండి, చూడండి చక్కగా ఉడికిపోయింది. పొంగలి ఇలా కాస్త మెత్తగా ఉంటేనే బాగుంటుంది, వాసనైతే ఘుమఘుమలాడిపోతుందండి. అంతేనండి, మన వేడి వేడి టేస్టీ టేస్టీ పొంగలి రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అప్పుడప్పుడు మనం గుడికెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదంగా ఇస్తుంటారు ఈ పొంగలి. ఇంకాస్త పెడితే బాగుండు అనిపిస్తుంది కదా, మరి అలాంటి టేస్టీ అయిన పొంగల్ని ఈజీగా మనం ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. ఈ హెల్దీ పొంగలికి కాంబినేషన్ పల్లీల కొబ్బరి చట్నీ అయితే అద్దరిపోతుంది. మరి ఈ చట్నీని ఈజీగా టేస్టీగా మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. మరి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 3 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక 50 గ్రాముల పల్లీలను వేసుకోవాలి. పల్లీలను దోరగా వేపుకోవాలి. ఇలా వేగుతున్న పల్లీల్లో 5-6 పచ్చిమిర్చీలను కూడా వేసుకుని మరి కాస్త వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. తర్వాత 1 చెంచా జీలకర్ర, ఫైనల్ గా 1 చెక్క పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ పచ్చి కొబ్బరి ఎక్కువగా వేగనవసరం లేదు, కాస్త వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమానికి తగినంత ఉప్పు వేసుకుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి మరొక బాండీ పెట్టి 2 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు, 2 ఎండుమిర్చి ముక్కలుగా తుంపుకొని వేసుకుని వేపుకోవాలి. ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత 1-2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకుని వేపుకోవాలి. ఇక్కడ స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే మన పోపు మాడిపోతుంది. చూడండి పోపు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పల్లీ కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ మిశ్రమంలో పోపంతా కలిసేటట్టు చక్కగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. అంతేనండి, మన టేస్టీ టేస్టీ పల్లీ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని ఇలా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని చూసారు కదా ఫ్రెండ్స్, పొంగలి చేసుకోవటం చాలా ఈజీ కదా. మరి ఇలాంటి టేస్టీ హెల్దీ రెసిపీని మన చేతులతో మనం ఇంట్లోనే తయారు చేసి దేవుడికి నివేదించినప్పుడు ఆ తృప్తిని మాటల్లో చెప్పలేం. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్స్ లో మాకు తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా బాణాశ్రీ ఛానల్ ని ఫాలో అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్.